వెల్కమ్ బ్యాక్. ఎస్టేక్స్ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం 5772 దగ్గర. సో స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మనం మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ అంశంపై మాట్లాడేందుకు అనలిస్ట్ డి ప్రసాద్ గారు టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అసలు గారు. సో ఇన్స్టిట్యూషనల్ లిక్విడిటీ ఏదైతే లాస్ట్ ఇయర్ గమనించామో చాలా వరకు డ్రై అయినట్లు కనిపిస్తుంది, ప్రధానంగా ఎఫ్ఐ లిక్విడిటీ, అలాగే నిఫ్టీలో షార్ట్ పొజిషన్స్ యాడ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్. సో ఇదంతా ఎటువంటి ట్రెండ్ కి దారితీస్తుందంట? ఐ థింక్ ట్రెండ్ డెఫినెట్లీ డౌన్ ఉంది. ప్లస్ బేసిక్లీ బిగ్గెస్ డ్రైవర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ ఇయర్ కూడా ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ బయింగ్ ఎక్కడ అది సెల్లింగ్ స్టార్ట్ అయితే అక్కడ డెఫినెట్లీ మన మార్కెట్ కి ట్రబుల్, బికాస్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ దగ్గర క్యాష్ లేదు. బికాస్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ వల్ల డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ లో క్యాష్ అసలు రావట్లేదు. సో బిగ్గెస్ డ్రైవర్స్ ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ ఎప్పటివరకు అగేన్ బిలీష్ అవ్వడం, ఐ థింక్ మన మార్కెట్ డెఫినెట్లీ ట్రబుల్ లో ఉంటుంది. షార్ట్ టర్మ్ న్యూస్ కన్సర్న్డ్, 5690 ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ వరకు డెఫినెట్లీ మార్కెట్ రావచ్చు. ఆ లెవెల్ బ్రేక్ అయితే 1550 టార్గెట్ ఓపెన్ అవుతాయి. కానీ ఇవాళ అట్లా షార్ట్ టర్మ్ ఒక చిన్న స్మాల్ ర్యాలీ రావచ్చు. ఆ ర్యాలీ స్ట్రెంత్ మార్కెట్ కొంచెం ఐడియా ఉంటుంది. ఆ ర్యాలీ కూడా వీక్ అయ్యి అక్కడ కూడా సెల్లింగ్ వస్తే డెఫినెట్లీ 5450 వరకు రావచ్చు. సో ఫస్ట్ హాఫ్ బస్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ ని వాచ్ చేసి అప్పుడు ఫ్రెష్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది నేను రిపీటెడ్లీ చెప్తున్నాను, ఫోకస్ అంతా ఫ్రంట్ లైన్ లో ఉంచుకోవాలి, మెడ్ క్యాప్ అవాయిడ్ చేయాలి. టిల్ ద టైమ్ మార్కెట్ అగైన్ బ్యాక్ 6000 అబౌవ్ ట్రేడ్ అవుతుంది. బికాస్ డౌన్ ట్రెండింగ్ మార్కెట్స్ లో మెడ్ క్యాప్స్ లో స్టక్ అవడం ఒక పెద్ద లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. సో ఫ్రంట్ లైన్ లోనే ట్రేడ్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్ తో ట్రేడ్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇంకా భయపడుతున్నారు మీరు, 5450 అంటున్నారు. ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్? ఐ మీన్ ఆ లెవెల్ ఓపెన్ అవుతుంది ఓన్లీ వెన్ 5690 ఇస్ బ్రోకన్. ఫస్ట్ సపోర్ట్ ఇస్ 5690. 5690 దగ్గర డెఫినెట్లీ ఎస్ఎస్ మార్కెట్ ఆగుతుందో ఆగదు. అది బ్రేక్ అయితే ఆ లెవెల్ ఓపెన్ అవుతుంది. డస్ నాట్ మీన్ మనం 5450 వెళ్తున్నాము. సో ఫస్ట్ మనం 5690 మార్కెట్ ఆగుతుందో ఆగదు అక్కడ డెఫినెట్లీ ఒకసారి వాచ్ చేయాలి. ఓకే అండి. సో ఎడ్యుకామ్ వీక్ గా ఉంటుంది అనుకుంటున్నారు? కానీ సెల్లింగ్ ఐ థింక్ ఇమీడియట్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది ఈ లెవెల్ చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్ ని సైడ్ లైన్స్ లో తీసి చూడాలి. ఎస్పెషల్లీ 11:30-12 o'clock తర్వాత 484-485 లెవెల్ డౌన్వర్డ్ లెవెల్ లో బ్రేక్ అయితే అప్పుడు 450 టార్గెట్ డెఫినెట్లీ రావచ్చు. ప్రీవియస్ విండో 484 లెవెల్, ఆ లెవెల్ బ్రేక్ అవుతే ఐ థింక్ 35 rupees టార్గెట్ వస్తుంది. 496 rupees స్టాప్ లాస్ తో పెట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ బ్యాక్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఎడ్యుకామ్ సెల్ బిలో 484 అంటున్నారు. ప్రభాకర్ రావు హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. ప్రభాకర్ గారు, హలో. సిటీ యూనియన్ బ్యాంక్ 1000 తీసుకున్నాం సార్, 50 rupees రేట్ లో ఉన్నా. తర్వాత హోటల్ లీల్ ఒకటి 47 లో తీసుకున్నాము. ఓకే, తీసుకుంటారా మళ్ళా? ఇప్పుడు ఈ రేట్ లో మళ్ళా కవర్ చేయడం తీసుకోమంటారా? ఎట్లా చేయమంటారు? సో ఈ రెండు కౌంటర్స్ లో ప్రస్తుతం యావరేజ్ చేసుకోవచ్చా? సిటీ యూనియన్ చూస్తే కనుక డౌన్ ఫోర్డ్ టార్గెట్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. 53 నుంచి కరెక్ట్ గా 44 rupees వచ్చింది. కరెక్ట్ గా 44 rupees దగ్గర కరెంట్ రేట్ దగ్గర మీడియం టర్మ్ మద్దతు, దీర్ఘకాలిక మద్దతులో ఉందన్నమాట. మీరు నా ఉద్దేశం 1 or 2 sessions ఇక్కడ కనుక నిలబడితే కనుక 43 rupees దగ్గర కాషియస్ గా మీరు బై చేయొచ్చు. అలాగే హోటల్ లీలా చూస్తే కనుక 60 rupees నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ 40 rupees వరకు పడడం జరిగింది. సో ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. సో ట్రెండ్ అయితే ఓవరాల్ గా హోటల్ లీలా వీక్ గానేది. హోటల్ లీలా మటుకు అవరేజింగ్ వద్దు, మరి కొన్ని రోజులు వెయిట్ చేయండి. సిటీ యూనియన్ మటుకు కరెంట్ రేట్ లో కన్సాలిడేషన్ దగ్గర అక్కడ మీరు 42-43 rupees దగ్గర బై చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిషోర్ హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు, గుడ్ మార్నింగ్. వసంత్ గారు, గుడ్ మార్నింగ్. సుందరరావు గారు, గుడ్ మార్నింగ్. సార్, హెచ్డిఎఫ్సి 660 కాల్ తీసుకున్నానండి. ప్లస్ రెండు కా ఈ లెవెల్ లో హెచ్డిఎఫ్సి కాల్ పరిస్థితి. ఇందాక రేణుకా షుగర్స్ మటుకు చెప్పినట్టు ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, కరెక్ట్ గా సపోర్ట్ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా ఎగ్జిట్ అవ్వద్దు. హెచ్డిఎఫ్సి మటుకు చూస్తే కనుక లాస్ట్ 6 months లో అయిన 660 నిన్నే బ్రేక్అవుట్ అయింది. సో దాని కింద క్లోజ్ అవడం తోటి కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. కాబట్టి మీరు నిన్నే బోస్తో తీసుకుంటారు 660 కాల్, కరెక్ట్ గా సపోర్ట్ దగ్గర పర్లేదు హోల్డ్ చేయండి. 650 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. రీబౌండ్ అవుతే కనుక ఇవాళ చాలా పాజిటివ్. ఇవాళ కనుక 660-670 పైన హెచ్డిఎఫ్సి రీబౌండ్ అవుతే 700 వరకు వెళ్లే అవకాశం ఉంది. 660 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మీరు కాల్ హోల్డ్ చేయండి, 660 కింద ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ కాలర్ సాగర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. సాగర్ గారు, హలో. నమస్కారం సార్. నమస్తే. వెస్ట్ ఇండియా జేకే లక్ష్మి సిమెంట్ హైదరాబాద్ సిమెంట్ యావరేజ్ చేసిన ప్రైస్ లో వెల్స్పూన్ గుజరాత్ అండి. ఫస్ట్ స్టాక్ వెస్ట్ ఇండియా అండి. ఓకే అండి. జేకే లక్ష్మి అండ్
ఏదో స్టాక్ హైడెల్బర్గ్ సిమెంట్ వెల్స్ప్లెయిన్ మటుకు టెక్నికల్ బాగా వీక్ గా కనిపిస్తుంది. లాస్ట్ సిక్స్ మంత్స్ గా 120 నుంచి 50 రూపీస్ వరకు పడిపోవడం జరిగిందనమాట. నా ఉద్దేశంలో ప్రస్తుతం పెద్ద బులిష్ గా కనిపించట్లేదు, కొంచెం కాన్షియస్ గా ఉండండి. సో డౌన్ సిటీస్ కూడా పెద్ద కనిపించలేదు, ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే జేకి లక్ష్మి చూస్తే కనుక 55-60 మధ్యనే కొంచెం కన్సాలిడేషన్ వస్తుంది. ఫండమెంటల్ గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ పీబీయూ రేషియో ఉన్న కంపెనీ అనమాట. నా ఉద్దేశం ప్రస్తుతానికి మీరు ఈ స్టాక్ కూడా మీరు హోల్డ్ చేయండి. హెడిల్బర్గ్ చూస్తే కనుక లాస్ట్ వన్ ఇయర్ గా అప్ ట్రెండ్ లో ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకో మనకు తెలియదు. ఫండమెంటల్ గా కూడా మంచి స్టాక్ అనమాట. 66 నుంచి కంటిన్యూస్ గా 40 రూపీస్ కి వచ్చింది. ఈ రెండు స్టాక్స్ కూడా కరెక్ట్ గా లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉన్నాము, ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ తెనాల నుంచి లైన్ లో ఉన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు రెండు కౌంటర్స్ కి మనం దూరంగా ఉండమని చెప్పామండి ఇంత ముందు కూడా. ఎల్జిఎస్ బోత్ ఎల్జిఎస్ అండ్ జూపిటర్ బయో చెప్పినట్టుగానే రెండు స్టాక్స్ కూడా బాగా వీక్ గా కనిపిస్తుంది. 160 నుంచి బాగా పడిపోతూ 60-70 వరకు తగ్గడం జరిగింది ఎల్జిఎస్ గ్లోబల్. సో ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. అలాగే జూపిటర్ కూడా 130 నుంచి కంటిన్యూస్ గా పడుతూ 40 రూపీస్ దాకా వచ్చింది. సో కానీ ఓవర్ సోల్డ్ పొజిషన్ వచ్చింది, ఇక్కడ నుంచి రీబౌండ్ వస్తే కనుక రెండు స్టాక్స్ ఎగ్జిట్ అయిపోయి ప్రయత్నించండి. ఓకే అండి. సో ఫైనల్ గా ట్రేడర్స్ సలహాస్తున్నారు కూడా. సో హెచ్పిసిఎల్ చూస్తే కనుక నేను టెక్నికల్ డౌన్ సైడ్ బ్రేక్అౌట్ కనిపించింది. ఇవాళ 378 కింద మళ్ళీ బ్రేక్అౌట్ వస్తే షార్ట్ పొజిషన్ తీసుకుని ఇంట్రాడేకి ఒక 4-5 రూపీస్ టార్గెట్ తోటి క్లోజ్ చేయమంటాను. ఓకే అండి. అలాగే కుటుంబరావు గారు హిందాల్కో బై చేయమంటున్నారు, అబౌవ్ 222 స్టాప్ లాస్ 219 టార్గెట్ 226-228 వరకు కూడా హిందాల్కో పెరుగుతుంది అనుకుంటున్నారు. ఏసీసీ బై అబౌవ్ 1018 స్టాప్ లాస్ 1014 టార్గెట్ 1032 వరకు వచ్చే అవకాశం ఉంది ఏసీసీ. అలాగే శేషు ఐసీఐసీఐ బై చేయమంటున్నారు, అబౌవ్ 1015 స్టాప్ లాస్ 1008 టార్గెట్ 1024 ఆర్ 1032 వరకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇవాళ అమన శాస్త్రి గారు రెండు బై రికమెండేషన్ ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ బై అబౌవ్ 3397 స్టాప్ లాస్ 3379 టార్గెట్ 3420 వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే నిఫ్టీ బై క్లోజర్ టు 5700 స్టాప్ లాస్ 5680 టార్గెట్ 5770 ఆర్ 5780 వరకు నిఫ్టీ పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు. సో బోత్ నిఫ్టీ అండ్ ఇన్ఫోసిస్ లో బై పొజిషన్స్ తీసుకోమంటున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కు లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? మ్యూచువల్ ఫండ్స్ ట్రేడ్ స్ట్రాంగ్లీ నో అండి, ఇట్స్ ఐ థింక్ సూసైడల్. మ్యూచువల్ ఫండ్స్ ట్రేడ్ లో చేయడానికి ప్రాబ్లీ ఇఫ్ దే కెన్ టేక్ ఎ ఛాన్స్, బిర్లాలో ఒక నో ఎగ్జిట్ లోడ్ ఫండ్ ఉంది, దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ యూనో 7 డేస్ ఎగ్జిట్ లోడ్. బట్ అదర్వైజ్ ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీస్ లో ఈ స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా చేసుకోవచ్చు. దానికి ఏమాత్రం యూనో ప్రాబ్లీ రిస్క్ లేదు. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ 2 ఇయర్స్, 1.5-2 ఇయర్స్ అదే మాదిరిగా ప్రాబ్లీ ఫ్రమ్ 3 మంత్స్ టు 6 మంత్స్ స్టిల్ స్ట్రాంగ్లీ ఎఫ్ఎంపీస్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. అండ్ ప్రాబ్లీ వీ హ్యావ్ అగైన్ యూనో apprehension that you know it could go up. So inflation interest rates perinanduvalla high interest rates undanduku advantage theeskovali. So probably investors can look at 3 to 6 months on a high interest rate scenario. Probably okavela complete equity vaddanukunte kuda 1 year fmps kuda unnai. Adhe maadhiri open end mutual funds, low duration fund, Templeton low duration fund anundi, adi kuda probably average maturity of that fund, average yield of that fund is almost 9.25%. so 3 months to 6 months you can invest into some of the open end funds also which have high average maturity or high yield complete debt portfolio. So otherwise no trading into mutual funds, don't get, you know, otherwise manam edaithe model portfolio ichchamo avi koncha losses lo kuda unnai last 1 week 1 month. So nothing to worry, still be invested into it. Okay andi. So Asian markets positive ga trade avutunnai. So ninna monati nashtalaku ivalaina break padutundani aasidam. Marikoddi sepatlo tv5 money.com lo first trade ee karyakramam kalutam.